భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో పలు హాస్టల్స్ ను పిడిఎస్ డివిజన్ కార్యదర్శి శివప్రసాద్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు హాస్టల్స్ ను సందర్శించకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తుండగా దానిని తీవ్రంగా ఖండించారు. విద్యార్థి సంఘాలు వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడం హేయమైన పని అని ఖండించారు. విద్యార్థుల యొక్క పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి విద్యారంగ సమస్యల వెంటనే పరిష్కరించాలి విద్యారంగ సమస్యల వెంటనే పరిష్కరించాలి పిఎంఎస్ చాస్టల్ సమస్యల వెంటనే పరిష్కరించాలి పిఎంఎస్ చాస్టల్ లో ఉన్న సమస్యల వెంటనే పరిష్కరించాలి రిలీజ్ చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు వెంటనే పరిష్కరించాలి రిలీజ్ చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు వెంటనే పరిష్కరించాలి పిఎంఎస్ చాస్టల్ సమస్యల వెంటనే విద్యారంగ సమస్యల వెంటనే విద్యారంగ సమస్యల వెంటనే జిందాబాద్ జిందాబాద్ పిడిఎస్ ఓకే సార్ నా పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈరోజు పిఎంహెచ్ హాస్టల్స్లలో ఉన్న సమస్యల పరిష్కారం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన భద్రాచలం ఏదిగ్గా ఉన్న కాలేజ్ హాస్టల్లో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కాస్మోటిక్ ఛార్జెస్ కానీ అట్లాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని ఇప్పటివరకు విడుదల చేయలేదు. విడుదల చేయకపోవడం కారణంతో హాస్టల్లో అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. భోజనం సంబంధించిన సమస్య, అట్లాగే కూరగాయల సమస్య, చికెన్ అట్లాంటి సంబంధించిన ఇతర మౌలిక సదుపాయాలు అందుకోకుండా కాలేజీలలో చదువుకునే విద్యార్థులు అరకొరగా బస్సులతో ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ అవలంబిస్తున్న విధానాన్ని తిప్పికొట్టడం కోసం పీడిఎస్ రానున్న కాలంలో ఉద్యమాలు చేస్తూ ఉంటుంది. దాంతోపాటు రానున్న కాలంలో విద్యార్థులు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం నీరుగార్స్తా ఉంది. ప్రభుత్వ విద్యని ఈరోజు నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పీడిఎస్ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దాంతోపాటు పిఎంహెచ్ హాస్టల్స్ లో కానీ ఆశ్రమ పాఠశాల హాస్టల్స్ లో కానీ ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి ఐటీడీఎఫ్ఓ గారు సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఇది విద్యార్థులకి ప్రజాస్వామ్యానికి కలరాస్తున్న పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు విద్యార్థులు అధికారులకు సంబంధించిన ప్రవర్తన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఖచ్చితంగా విద్యార్థి సంఘ నాయకులు హాస్టల్లోకి కాలేజీలలోకి వెళ్ళి విజిట్ చేస్తే వాళ్ళ యొక్క సమస్యలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు హాస్టల్లో సమస్యలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి కూడా ఈరోజు